యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను పదవికి రాజీనామా చేయడానికి వెళ్తున్నాను. అదే జరిగితే పాగతోని తిరిగి వస్తాను. నాకింత పరువు నష్టం కలిగించిన వాళ్ళెవరో తెలుసుకొని జైలుకు పంపించే వరకు నిద్రపోను. వస్తానక. మీరేంటో మీ మనసాక్షికి తెలుసు, నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. ఇప్పుడు మీరు మీ నిజాయితీని నిరూపించుకోవడానికి వెళ్తున్నారు. తప్పకుండా నిర్దోషిగా తిరిగి వస్తారు. మీ మీద పడ్డ ఆరోపణ అబద్ధమనే తెలిసిపోతుంది నాన్న. పెద్దయ్యా, ఆ ఫైల్ మీద సంతకం పెట్టించుకుని ఆ విద్యా సంస్థల్ని తిరిగి ఓపెన్ చేయడానికి కారణమైంది ఈయనే. మీ మీద ఆరోపణ పడ్డానికి కారణం ఇతనే. మీరా? నాకు తెలియకుండానే నా సంతకం మీ ఫైల్ మీద ఎలా పెట్టాను? ఎవరు పెట్టించారు? నాకు తెలుసు పెద్దయ్యా, మిమ్మల్ని మాయ చేసి మాటల్లో పెట్టి మీరు ఏమరపాటుగా ఉన్నప్పుడు మీతో సంతకం పెట్టించింది ఎవరో కాదు, ఆ దీపక్. నేనా? నేనేంటి? మా మావయ్యతో సంతకం చేయించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత డబ్బు ముట్టిందో అది కూడా చెప్పనా? నువ్వేనా? నాతో ఉంటూ నా పక్కనే ఉంటూ ఏమీ తెలియనట్టు నన్ను నమ్మించి డబ్బుకి అమ్ముడుపోయి నాతోనే సంతకం చేయించి ప్రపంచం ముందు
నన్ను ఇంత అదమ స్థాయికి తొక్కేస్తావా? నా పదవి పోవడానికి, నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేయడానికి నువ్వు కారణం అవుతావా? మాట్లాడరా మావయ్య. నిజంగా నాకేం తెలియదు మావయ్య, ఈ రాజు మళ్ళీ మన ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడానికి నేను అడ్డుగా ఉన్నానని ఇలాంటి నిందలు వేస్తున్నాడు. నన్ను నమ్మని మావయ్య. రాజు, ఏంట్రా ఇది? నా కొడుకు అడిగితే వాళ్ళ మావయ్య డబ్బులు ఇవ్వడా, నేనివ్వలేనా? ఇలాంటి నిందలు వేస్తావేంటి రాజు? నువ్వు ఈ ఇంటి అల్లుడివి, అది మర్చిపోతున్నావు. అత్తా, రాజు అబద్ధం చెప్పడు, సాక్షి ఎదురుగానే ఉన్నాడు కదా, అతన్నే అడగండి. మాట్లాడవేంటి? అక్కడ చెప్పిన నిజం ఇక్కడ చెప్పడానికి జంకుతున్నావేంటి? మళ్ళీ నా పద్ధతిలో నోరు విప్పించేదాకా నిజం చెప్పవా? చెప్పవు. చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, సార్ క్షమించండి సార్, ఈ తప్పు చేసిన నేను సార్, దీపక్ బాబు కాదు సార్. నువ్వు మధ్యలోకి వచ్చావేంటి? ఇందాక ఇతన్ని కొట్టినప్పుడు ఇదంతా దీపక్ మూలంగానే జరిగిందని చెప్తే సడన్గా నువ్వు వచ్చి ఈ నేరం నీ మీద వేసుకుంటున్నావేంటి? ఏం జరుగుతుంది? ఎవరు ఈ సాహసం చేసింది? నాకు నిజంగా ద్రోహం చేయాలనుకున్నది ఎవరో? మీ మేనేజర్కి అడ్వాన్స్ కింద నేను కొంత అమౌంట్ ఇచ్చి మా విద్యా సంస్థలు రీఓపెన్ చేయించడానికి మీ పర్మిషన్ కోరుతూ ఆ ఫైల్ మీద సంతకం చేయించాను. ఆ దీపక్ ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. రాస్కల్, రాస్కల్! ఇప్పటికిప్పుడు ఈ డ్రామాలేంటి? అక్కడ చెప్పిన మాట ఇప్పుడు మారుస్తున్నావేంట్రా? హలో, ఏం జరిగింది? మళ్ళీ మాట ఎందుకు మారుస్తున్నారు? మా నాన్నకి వ్యతిరేకంగా ఎవరెవరున్నారో చెప్పండి, మాట్లాడండి. ఇలా మాట్లాడితే వీడు సమాధానం ఎందుకు చెప్తాడు అమ్మాయి గారు? వీడిని ఆగు! ఏంటి బామయ్య, మీ కళ్ళ ముందు నేరం చేయించిన వాడు చేసిన వాడు నిజాలు ఒప్పుకున్నా రాజు నన్నే టార్గెట్ చేయాలని చూస్తున్నాడు. నేను చేసుకోవాలనుకున్న రూపని వీడు లేపుకుపోయి పెళ్లి చేసుకున్నా కూడా నాకు రాసి పెట్టలేదని సరిపెట్టుకున్నాను. అయినా నన్ను మీ ముందు దోషిగా నిలబెట్టడానికి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్నాడు. ఏంటి రాజు ఇది? ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? సంతకం పెట్టించినవాడు, సంతకం పెట్టించుకున్నవాడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. నా కొడుకు మీద నిందలు వేయడం ఏమాత్రం పద్ధతిగా లేదు. అతను నేరం ఒప్పుకున్నాక ఇంకా వాదిస్తావేంటి? వీడు వాడు ఇద్దరు నా ఎదురుగానే ఉన్నారు. దీపక్కి సంబంధం లేదని చెప్తున్నారు. ఇంకా ఇందులో దాచిపెట్టేదే ఉంది. వీళ్ళిద్దరే దోషులు. నా మేనల్లుడికి సంబంధం లేదు. దీపక్, వీళ్ళిద్దరిని మీడియా దగ్గర తీసుకురా. అలాగే మావయ్య. పదండి పదండి. చెప్పండి సార్. మీ మీద వచ్చిన అలిగేషన్స్ గురించి కాసేపట్లో చీఫ్ మినిస్టర్ గారి ముందు మీరు సంజయ్షి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా సార్? మీ వైపు సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా సార్? చెప్పండి సార్. అన్నిటికీ సమాధానం వీళ్ళిద్దరూ చెప్తారు. రాజు, ఈ నేరం ఎవరు చేశారన్నది పక్కన పెడితే నాన్న మీద వచ్చిన ఆరోపణ నిజం కాదని నిరూపించ చాలా థ్యాంక్స్ రాజు. ఏమండి, రాజు ఎప్పుడు మహారాజే, బావగారి మీద ఈగవాలనివ్వడు. విన్నారుగా, ఇక బయలుదేరండి. చంద్ర అన్నయ్య, వీళ్ళిద్దరిని పోలీసులు కప్ చెప్పు. అలాగే అన్నయ్య, పదండి. పెద్దన్నా,
మరి రాజుకి థ్యాంక్స్ చెప్పరా? థ్యాంక్స్. అమ్మయ్యా, బ్రతికిపోయాను. సమయానికి మమ్మీ వేసిన ప్లాన్ వల్ల సేఫ్ అయ్యాను. లేకపోతే మావయ్య చేతిలో మటాష్ అయిపోయేవాడిని. రే దీపక్, రేకి అన్నావంటే మర్యాదగా ఉండదు రాజు. ఏంట్రా నీకు మర్యాద? దేవుళ్ళంటి పెద్దయ్య గారికి అపకారం చేయాలని చూస్తావా? డబ్బుకి కక్కుర్తి పడి ఇంతకాలం ఆయన సంపాదించుకున్న పేరుని మంటగలపాలని చూస్తావా? ఆయనకున్న మంచి పేరుకి మచ్చ తీసుకొస్తావా? నిన్ను ఏంట్రా, సైలెంట్గా ఉన్నాను కదా అని రెచ్చిపోతున్నావు? అసలు నేనేం చేశాను? చెయ్యాల్సినంతా చేసి ఏమి ఎరగనట్టు ఏం నాటకాలాడుతున్నావురా? పెద్దయ్య గారితో ఫైల్ మీద సంతకాలు పెట్టించింది నువ్వు. నువ్వు చేసిన తప్పుని పాపం కొత్త మేనేజర్ మీదకి నెట్టేస్తావా? అసలు నువ్వు మనిషివేనారా? రాజు, ఆగు రాజు, గొడవ పడద్దు. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. ఈరోజు ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. వీడిని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో ప్రాబ్లం తీసుకొస్తాడు. రోజుకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. ఇలాంటి చీడ పురుగుల్ని ఊరికి వదిలేకూడదు అమ్మాయి గారు. చెప్పరా ఎందుకు ఇలా చేశావు? రాజు, ఏంటి నువ్వు చేస్తున్న పని? మీ పుత్రరత్నం చేసిన పనికి బుద్ధి చెప్తున్నాను విజయాంబికా గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా కొడుకు తప్పు చేయడం ఏంటి? తప్పు చేసింది తనేనని మేనేజర్ ఒప్పుకున్నాడు కదా. అతను తప్పు ఒప్పుకున్నాడో ఒప్పించారో నాకు తెలుసు విజయాంబిక గారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. రూపం మెళ్ళ తాళి కట్టగానే నీ స్థాయి పెరిగిపోయిందనుకుంటున్నావా? రాజు ప్లీజ్, ఇక్కడేం గొడవలొద్దు, రావెళ్దాం. ఆగండి అమ్మాయి గారు, చూడండి, నేను దీపక్ చేసిన తప్పు గురించి మాట్లాడుతున్నాను. మీరు మనుషుల స్థాయి గురించి మాట్లాడుతూ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక తల్లిగా కొడుకు చేసిన తప్పుల్ని మందలించాలే గానీ ఇలా వెనకేసుకురావడం కరెక్ట్ కాదండి. నాకే పద్ధతులు నేర్పిస్తున్నావా? ఏది తప్పో ఏది ఒప్పో నేను నీ దగ్గర నేర్చుకోవాలా? రాజు ప్లీజ్, నేను చెప్పేది విను. ఫంక్షన్ జరగాల్సిన ఇంట్లో ఇలా గొడవలు జరగడం మంచిది కాదు. రావెళ్దాం. ఏంట్రా వీడు, ఇంత జరిగినా వీడి పొగరు ఇంకా అణగలేదు. వీడి సంగతి నాకు వదిలే మమ్మీ, వాడి పొగరలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. అది సరే మమ్మీ, చాలా పెద్ద గండం నుంచి నన్ను గట్టెక్కించావు. చాలా థ్యాంక్స్ మమ్మీ. సమయానికి నువ్వు ఆదుకోకపోయింటే ఈ ఇంట్లో నాకు ఇదే చివరి రోజు అయి ఉండేది. రే, మన మేనేజర్కి డబ్బులిచ్చి కొన్నాను కాబట్టే వాడు డబ్బు కాశపడి నేరాన్ని తన మీద వేసుకున్నాడు. నువ్వు సేఫ్గా బయటపడ్డావు. ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఇలాంటి పిచ్చి పనులు చేయకు. సరే మమ్మీ. మనల్ని ఇంత టెన్షన్ పెట్టాడు ఆ రాజుగణ్ణి మాత్రం ఊరికి వదలకూడదు. అవమానంతో అందరి ముందు తల దించుకునేలా చెయ్యాలి. రూప నుంచి వాణ్ణి వేరు చేయాలి. ఏ చిన్న అవకాశం దొరికినా వాణ్ణి వదలకూడదు. రేపు ఫంక్షన్లో వాడి కథని ముగించేయాలి. ముచ్చేలో తయారయ్యావా? ఫంక్షన్కి టైం అవుతున్నది. వస్తున్నానయ్యా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అని గంట నుంచి అలాగే అంటున్నావు. నువ్వు రెడీ అయిపోయేటప్పటికి ఫంక్షన్ కూడా అయిపోతుంది. అబ్బా, ఎందుకయ్యాట కంగారు పడతావు? ఫంక్షన్కి వెళ్ళడం అంటే నీలాగా సొక్కా వేసుకుని గుండీలు పెట్టుకోవడం మాత్రమే అనుకున్నావా? గంటకి సాలేవయ్యా, పెళ్లిలలో పేరెంటాల్లో ఆడాడు నీరసంగా కనపడితే కట్టుకున్న ముగ్గునే అంటారు. మీకు మాట రాకూడదనే మేము నీట్గా తయారయ్యేది. మాటలు బాగా నేర్చో ముచ్చేలు. అమ్మ దనలు, ఇల్లు జాగ్రత్త, ఫంక్షన్ అయిపోగానే బేగి వచ్చేస్తామే, జాగ్రత్త. నానా, ఒక మాట అంటాను, ఏమనుకోవు కదా.
నేనేటనుకుంటానమ్మా, చెప్పు అదేటో. ఇప్పుడు మీరు పెద్దయ్య గారింటికి ఎగేసుకుని వెళ్ళకపోతే ఏమవుతుంది? వాళ్ల లెవెలేంటి, మన లెవెలేంటి? పెద్దోళ్ళు నోరు జారి పుసుక్కుని ఏదో ఒక మాట అంటారు, వాళ్లనేం అనలేక మనం లోపల గింజుకుని చావాలి. అవసరమా మనకివన్నీ? ఏటో మదనాలు అలగంటావు. మనం అట్ట ఆలోచించుకుంటా కూసుంటే ఎలాగ చెప్పు? మంచికో చెడ్డకో నీ తమ్ముడు అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆళ్ల లెవలేంటని చూసుకుంటా ఉంటే వాళ్ళిద్దర కాపురం ఎలాగ సాగుద్ది? ఆళ్లతో మన బంధుత్వం ఎట్టా గట్టిపడుతుంది? మనమేం పిలవని పేరంటానికి పోతలేదు కదమ్మా, వాళ్ళు రమ్మని పిలిస్తేనే కదా మేము పోతా ఉంది. అవునమ్మా, పిలిచా కూడా వెళ్ళకపోతే మనకు పొగరనుకుంటారు. మన తప్పు లేకుండా పోవాలా, నాలుగు అక్షింతలేసి రావాలా? అమ్మ ధనాలు, ఫోన్లో మీ ఆయనతో మాటలో పడి వారాలు నొదిలేమాక. మొన్న జరిగింది గుర్తున్నది కదా, ఒక్క కంట కనిపెట్టు. సరే నాన్న. పదముచ్చలు. ఏందత్తా రెడీ అయ్యారా? పదండ్రి పోదాం. ఎక్కడికి రేణుకా, ఫంక్షన్ కి నువ్వు కూడా వస్తున్నావా? గదేందత్తయ్య మర్చిపోయినరా, విజయాంబిక గారు నన్ను కూడా పిలిచారు కదత్తా. పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళే ముచ్చలు, బంధువులే కాక ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆదరంగా పిలిచారు. అవును మావయ్య, చాలా సంతోషం. పదండి పదండి. నేను వచ్చేది ఫంక్షన్ చూడ్డి కాదత్తా, అక్కడ నీ కోడలికి జరగబోయావా మనం కల్లారా చూడికొస్తున్నా. త్వరగా కానివ్వండి, టైం అవుతుంది. రాజు, గెస్ట్లు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. అలాగే చిన్న పిన్ని. హా రూపా, పింకీ రెడీ అయిందా? తను రెడీ అవుతోంది, నువ్వు వెళ్ళి కొంచెం తనకి హెల్ప్ చేయవా? అలాగే పిన్ని. ఏం కోరుకున్నావు, ఏం చూస్తున్నావు? కోరుకున్నదే చూసే రోజు వస్తుంది. అందుబాటులో ఉంటే దెబ్బతీయడం కుదురుతుంది, గాని అందనంత దూరంలో ఉంటే మన ప్రయత్నాలకి కష్టమవుతుంది. ఏంటి తమ్ముడు? ఫంక్షన్కొచ్చే బంధువులందరి ముందు నా పరువు తీయాలనా? నీ మేనకోడలు అప్పలనాయుడు కోడల్లా ఇంత పేదగా కనిపిస్తుంది? ఉన్న నగలు వేసుకోవచ్చుగా. అమ్మ రూపా. అత్త, నీ దగ్గర నీ నగలున్నాయి కదమ్మా, అంత ఖరీదైన నగలుండగా నువ్విలా సింపుల్గా రెడీ అయ్యావెందుకు? ఇవాళ్ళ ఇంటికొచ్చే గెస్టులంతా ఏ స్థాయి వాళ్ళో తెలుసు కదా, వాళ్ళ ముందు ఇలాగే ఉంటావా? వెళ్ళి నీ దగ్గరున్న నగలన్నీ వేసుకో. అత్త, నా భర్త ఒక సాధారణ ఎంప్లాయ్. ఆయనకి తగ్గట్టే నేను ఉండాలి కదా. నేను ఖరీదైన నగలన్నీ వేసుకుంటే నా భర్త అందరికీ తక్కువగా కనిపిస్తాడు కదత్తా, అందుకని. విన్నవాక, అలాంటి వాణి చేసుకుంది మరి ఇంకేం సుఖపడుతుంది? భర్త అంట భర్త, అప్పుడే భర్త కోసం త్యాగం చేసేంత పెద్దదైపోయిందా? వెళ్ళి మన స్థాయికి తగ్గట్టుగా రెడీ అవ్వమను. సుమా చంద్ర, వాడి కోసం కూడా బట్టలు తెచ్చారుగా, వాడికివ్వండి, మార్చుకుంటాడు. రాజు, నువ్వు కూడా తొందరగా వెళ్ళి డ్రెస్ మార్చుకోండిరా. అన్నయ్య, గెస్ట్లు వచ్చేశారు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాగున్నారా? కూర్చోండి. వెళ్ళండి. నమస్కారం సార్. నమస్తే. కూర్చోండి. నమస్తే. నమస్కారం బాబు.
బాగున్నారా అయ్యా? నమస్తే సార్. నమస్తే. నమస్కారం. ఏంటి మమ్మీ ఇది? రండి. మినిస్టర్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. అనవసరంగా మీ మీద మచ్చపడింది, కానీ అది నిజం కాదని వెంటనే రుజువైంది. అంతా మా రాజు వల్లే. తనే అందుకు కారణమైన వాళ్ళని బయటపెట్టి మా అన్నయ్య మీద పడ్డ నిందని చెరిపేశాడు. మా రాజు అండగా ఉన్నంత వరకు మా బావగారికి ఎలాంటి నష్టం జరగనివ్వడు.